నా పోరాటం ఖాకీ యూనిఫామ్ కోసం అంటూ లేడీ సింగం సునీత యాదవ్ చేసిన ప్రకటన సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మంత్రి గారి కొడుకును అంటూ రెచ్చిపోయిన యువకుడిపై ఆమె చూపించిన తెగువ ప్రశంసలు అందుకుంటోంది. ఒక్కసారిగా దేశం యావత్తును తన వైపు తిప్పుకున్నారు ఈ లేడీ కానిస్టేబుల్. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడికి ఝలకిచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు గుజరాత్ మహిళా కానిస్టేబుల్ సునీత యాదవ్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, వరచా మార్గ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కుమార్ కనాని కొడుకు ప్రకాష్ తన స్నేహితులతో కలిసి గత బుధవారం కారులో రోడ్డు మీదకి వచ్చాడు. లాక్డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా రోడ్డు మీదకు రావడంతో ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న సునీత అతన్ని ఆపి వివరాలు అడిగారు. ఎమ్మెల్యే కొడుకునని చాలా అహంకారంగా ప్రకాష్ సమాధానమిచ్చాడు. ఆ మాటలతో సునీత ఊరుకోలేదు. కారులోంచి దింపి అతడిని అతడి ఫ్రెండ్స్ ని నిలబెట్టారు. దీంతో ప్రకాష్ అహం దెబ్బతింది. ఆమెతో ఘర్షణకు దిగాడు. అయినా ఆమె అదర్లేదు బెదర్లేదు, చాలా ధైర్యంగా సమాధానమిచ్చింది. మధ్యలో ఏదో చెప్పడానికి వచ్చిన ప్రకాష్ స్నేహితుడి నోరు మూయించి తానేంటో చాలా గట్టిగా చెప్పింది. అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె ఎంతవరకు వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన ప్రకాష్, నిన్ను ఇక్కడే నువ్వు నిల్చున్న చోటే 365 రోజులు నిలబెట్టిస్తాను అని సునీతను బెదిరించాడు. ఆమె కేసు ఫైల్ చేయించింది. వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు 48 గంటల సమయం పట్టడం విశేషం. కానీ అంతలోనే వారిని వదిలేశారు. దీంతో డిపార్ట్మెంట్ వ్యవహారంపై తీవ్ర అసహనానికి గురయ్యారు సునీత. చినికి చినికి గాలివానలా మారిన ఈ గొడవ మంత్రి దగ్గరకు వెళ్లింది. తన అధికార గర్వంతో ఆ మహిళా పోలీసును ఉన్న ఫళంగా వరచ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ఫ్యూ నైట్ పెట్రోలింగ్ డ్యూటీ నుంచి తప్పించారు. తర్వాత ఆమెను సిక్ లీవ్ పై వెళ్లమన్నారు. తర్వాత ఆమెను సూరత్ లోనే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఆమెపై ఎంక్వైరీ పెట్టించారు. ఈ వరుస ఘటనలతో సునీతకు చిరెత్తుకు వచ్చింది. తన ఉద్యోగానికి రిజైన్ చేశారు సునీత. అయితే రాజీనామా చేశాక ఆమె చెప్పిన మాటలు మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. తన రాజీనామా ఆమోదించిన అనంతరం అన్ని విషయాలను ప్రజల ముందు పెడతానని సునీత యాదవ్ అన్నారు. తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ యుద్ధంలో నేను మరణించినా నాకు ఎలాంటి విచారం ఉండదు, నా తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుంచి నాకు మద్దతు ఉన్నది అని సునీత యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నానని, ఐపీఎస్ గా ఎంపికై తిరిగి పోలీస్ శాఖలోకి వస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఎల్ఎల్బి చేస్తాను లేదా జర్నలిస్ట్ అవుతాను అని సునీత యాదవ్ పలికారు. నా పోరాటం సునీత యాదవ్ కోసం కాదు, నా పోరాటం ఖాకీ యూనిఫామ్ కోసం అంటూ ఆమె చెప్పిన మాటలు ఆమె లాంటి ఎందరో పోలీసులకు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. నాకు ఫోన్లో బెదిరింపులు వచ్చాయి. మీరు దేశం కోసం చాలా చేస్తున్నారు, ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోవడం లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు, అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతా అని సునీత యాదవ్ అన్నారు. ఇదిలా ఉంటే సమస్యను పరిష్కరించుకుంటే 50 లక్షల రూపాయలు ఇస్తామని, తనకు రాయబారం కూడా పంపారని సునీత యాదవ్ చెప్పారు. 3 రోజుల కిందటే కాలు వచ్చిందని తెలిపారు. తనకు మంత్రి అనుచరుల నుంచి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. సూరత్ పోలీస్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందించారు.